అంటే ఎఫర్ట్ చూస్తే వైసీపీ తో సమానంగానే పెట్టారు ఎందుకంటే ఎక్కువ పెట్టారు ప్రతి చిన్న నాయకులు కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ లో కనిపించారు మనకి అంటే వీళ్ళందర్నీ తీసుకెళ్లారు అందరితో మాట్లాడించారు మొత్తం అన్ని ఏ నియోజకవర్గంలో తిరిగారు అంత ఎఫర్ట్ పెట్టారు ప్లస్ లోకేష్ గారు అక్కడే ఉన్నారు చంద్రబాబు గారు కూడా అక్కడే టెస్ట్ వేసి కూర్చున్నారు కానీ లోకేష్ గారి నిర్ణయాల ప్రకారమే మొత్తం ప్రచారం అంతా జరిగింది అని వీళ్ళిద్దరూ నేర్చుకోవాల్సింది నాకు తెలిసి ఈ ఎన్నికల తర్వాత అయినా మనల్ని తిట్టుకుంటారు కానీ చెప్పామని ఈ ఎన్నికల తర్వాతనన్న కాస్త నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది నాకు తెలిసి ఏంటంటే అది ఫస్ట్ మీడియాని పడి బతకడం మీడియా మీద పడి బతకడం మానాలి అంటే డైరెక్ట్గా చెప్పాలి మీడియా మీద పడి ఆడకూడదు ఆ బతకడం వీళ్ళు మీడియా మీద పడి బతికేస్తారు 24 గంటలు ప్రెస్ మీట్లే అదే కదా ఒక మాట ఎట్ట అవుతుంది విత్ఇన్ మినిట్స్ ఓ పాతిక మెసేజ్లు ఓ పాతిక స్టేట్మెంట్లు ప్రెస్ మీటు ప్రెస్ క్లబ్లో గంట గంటకు ఒకటి ప్రెస్ మీట్ పెట్టాలి ఏం అవసరం జనాలకి ఏంది కావాలి అక్కడ పోనీ ఏమైనా కొత్త టాపిక్ ఉంటుందా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు రాక్షసుడు హింసాత్ముడు మేమందరం సచ్యులురం ఈ ముక్క 200 మంది చెప్తే అన్న మారుద్దా అంటే ఇమిడియట్ రియాక్షన్ అనుకోవచ్చు కదా ఇమిడియట్ గా కౌంటర్ ఇస్తున్నారు అనుకోవచ్చు కదా అదే నేను అనేది అవతలోళ్ళు చేస్తే కౌంటర్ ఇయడం వేరు వీళ్ళు అసలు ఏ పూట అయినా ఒక్కరోజు తెలుగుదేశం వైసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి సంఖ్య తెలుగుదేశం వైసీపీ ప్రెస్ నోట్లు చూడండి తెలుగుదేశం వైసీపీ సోషల్ మీడియా పోస్టులు చూడండి వీళ్ళదేమో 30% ఇదేమో 100% ఖచ్చితంగా అవును 100% ఉండి ఎందుకు రావట్లే నీకు అనవసరమైనది ఇప్పుడు సొల్లు ఎక్కువ చెబితే బోర్ కొడతది 100 రకాల పాయింట్లు తెస్తే ఏది అర్థమైసావద్దు ఒక పాయింట్ పట్టుకో దాన్ని టాక్టికల్గా జనంలోకి తీసుకెళ్ళి కాసేపు వివేకానంద రెడ్డి అంటావు కాసేపు 2 నిమిషాలు హోదా అంటావు ఓ 3 నిమిషాలేమో జగన్ దిగిపోవాలి జగన్ మత్తు దిగాలంటావు ఏం కావాలి నీకు అసలు నేను గెలవను కాబోయినా సరే నన్ను అంటావు ఏం కావాలి నీకు తిరుపతిలో నీకు ఎందుకు ఓటు వేయాలి జగన్ ఆనందించడానికా హిందుత్వ కోసమా లేదు హోదా కోసమా ఏం కావాలి ముందుగా యాంటీ గవర్నమెంట్ కావాలా ఏ గవర్నమెంట్ ఏం చెప్పుకుంటుంది సంక్షేమ పథకాలు చెప్పుకుంటుంది సంక్షేమ పథకాలు నవరత్నాలన్నీ నవమోసాలు చెప్పు ఆ మోసం ఏందో అంటే అక్కడ ఆగిపోద్ది కట్టన్ రైజర్ అంతే నవరత్నాలు కాదు నవమోసాలు అయిపోయింది అంటే ఆ మాట అనగానే జనాలు ఎర్రోళ్ళా ఆడికి డబ్బులు వస్తుందో లేదు చూసుకుంటారు కదా తనకి డబ్బులు వస్తుందో లేదు చూసుకుంటారు అది రాకపోతే ఇచ్చామని చెబితే మోసం వీళ్ళు అందరికీ రుణమాఫీ చేసేసాం అందరికీ డ్వాక్రా మహిళలందరినీ కోటీశ్వరులు చేసామని చెప్పింది మోసం ఇక్కడ వీళ్ళు అట్లా చెప్పట్లేదే మోసం ఎప్పుడవుతుంది స్కీమ్ అనౌన్స్ చేసి డబ్బులు ఇవ్వకపోవడం అంతే కదా అయ్యి మోసం అంటారు నువ్వు నవ్వు మోసం అన్నప్పుడు దానికి ఆధారం చెప్పు దాంట్లో నువ్వు టచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి ఈయన కొన్ని మర్చిపోయాడు అవ్వ తాతలకి అన్నాడు పెన్షన్ చేయలేదు ఇవాళ నాకు ఓటేస్తే కానీ నీకు ఈడు మొన్న బీజేపీ చేసింది అదే కదా మాకు ఓటేస్తే కానీ నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యడు నాకు ఓటేస్తే కానీ నీకు ఉద్యోగం ఇయ్యడు అంటే నీ వ్యతిరేకత చూపించు చూపించు అప్పుడు నీకు వస్తాయి వాళ్ళు అక్కడ ఆ ప్రచారం జెన్యున్గా చేయబట్టి దుబ్బాకలో కానీ అహంకారం తలదించాలంటే మీరు నాకు ఓటేస్తేనే రేపొద్దు నీ మాట వింటాడు అంటేనే కదా దుబ్బాకలో గెలిచింది ఆ మాటను నమ్మితేనే కదా జిహెచ్ఎంసీలో గెలిచింది ఆ మాటను నమ్మితేనే కదా కనీసం అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్కి వచ్చి స్వయంగా కేసీఆర్ బయటికి రావాల్సి వచ్చింది కదా ఎమ్మెల్సీ ఎన్నికలకి నిన్న నాగార్జునసాగర్కి ఎందుకు అవతలోడు ఆ స్టేజ్ క్రియేట్ చేశాడు ఏం ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు వెరీ సింపుల్గా నీవు కనుక నాకు ఓటేస్తే మాత్రమే వాడు దారికి వస్తాడు అనేది అలా చెప్పగలిగారు వీళ్ళు జగన్ దుర్మార్గుడు కాబట్టి నాకు ఓటే అంటున్నాడు నువ్వు సన్మార్గుడు అని వాళ్ళు నమ్మాలి కదా అక్కడ తేడా వస్తుంది ఆ మీడియా మీదనే ఆధారపడి మీడియా ప్రచారం మనకి నచ్చినవి ఇప్పుడు అక్కడ వాళ్ళ సాక్షి ఒకటి వ్యతిరేకం ఉంటుంది TV9 NTV వీళ్ళిద్దరూనేమో ఇద్దరిది వేస్తారు వాళ్ళు ఏమి ఇప్పుడు ఇద్దరు కూడా వన్ సైడెడ్గా లేరు కొంత న్యూట్రల్గానే ఉన్నారు మిగతా వాళ్ళు వచ్చాడు TV5 ABN మహా టీవీ ఇవన్నీ వన్ సైడెడ్గా వీళ్ళకు ఉంటాయి నువ్వు వీటినే నమ్ముకుని కూర్చుని అబ్బా నా అజ్జు పెడుతున్నారు అమ్మాయి నేను టీవీలో కనబడేశాను ఇంకేమో జనం అందరూ మారిపోతారు టీవీలో కనబడే జనం మారిపోతే రోజు చూసే సీరియళ్లలో ప్రకారం ప్రతి ఒక్కడు పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాన్ని తగులుకోవాలి లేదా ప్రతి పెళ్ళం ఇంకొకటితో గొడవలు పెట్టుకోవాలి అది వాడుతూ ఉండాలి ఇక మరి ఈరోజు సీరియల్ ఇంట్లోనే కదా అదే పెళ్ళాలు చూస్తున్నారు అదే అమ్మాయిలు అందరూ చూస్తున్నారు కదా మరి అందరూ కొంపల్లో అన్నీ మారిపోవాలిగా వ్యవస్థలు
మారట్లేదే. అయ్యి జస్ట్ ప్రోగ్రామ్, టీవీని టీవీలాగా చూడు. టీవీని ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయాలి, అర్థమయ్యేలా బాధ్యతగా. ఆ బాధ్యతగా కాకుండా చెడగొట్టుకుంటున్నారు, అది పక్కన పెట్టుకుంటే మంచి లైఫ్ ఉంటుంది.